हेलो फ्रेंड्स, वेलकम टू पाई स्पार्क तेलुगु यूट्यूब चैनल। प्रीवियस सेशन्स लो मनम लिस्ट गुरिंची टपल गुरिंची कवर चेशां कदा। सो इप्पुडु सेट गुरिंची कवर चेद्दां। सो ऑलरेडी मनकि लिस्ट टपल उन्नप्पुडु सेट एंदुकु वच्चिंदि, सो दीनिकि मिगता वाटिकि उन्न डिफरेंस एंटनि मनं चूद्दां। सो सेट मनं क्रियेट चेयालंटे मनं कर्ली ब्राकेट्स यूज चेस्तां। ओके, सो इला मनं कर्ली ब्राकेट्स यूज चेस्तां। लिस्ट टपल वच्चेसि डिफरेंट गा उंटुंदि। लिस्ट लो वच्चेसि ऑर्डर्ड इंडेक्स विल उंटायि प्लस डूप्लीकेट्स अलाउ चेस्ताई। अदे मन की सेट विषयानिकोस्ते गेना अनऑर्डर्ड अनइंडेक्स्ड उंटाई प्लस नो डूप्लीकेट मेंबर्स अन्नमाट। इक्कड मनकि डूप्लीकेट वैल्यूस ने अलाउ चेयदु। सो एला अंटे सिंपल एक एग्जांपल चूपिस्तानु डूप्लीकेट अलाउ चेयदु अंटे गेना। सो ए ఈక్వల్ టు, सो मनम सेट क्रियेट चेयालंटे यूज चेयाल्सिंदि कर्ली ब्राकेट्स यूज चेस्तां। सो नेनु नंबर्स इस्तुन्नानु, 4 टू टाइम्स इस्तुन्नानु, 5 3 టైమ్స్ ఇస్తున్నాను। సో ఇలా మన డూప్లికేట్ మెంబర్స్ ఇచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ గాని రిపీట్ అయిందా। సో మనకి డూప్లికేట్ మెంబర్స్ మనం ఎన్ని ఇచ్చినా గాని ఫైనల్ గా యూనిక్ వాల్యూ ని మనకి ఇస్తుంది। సో ఇది సెట్ కి మిగతా వాటికి ఉండే డిఫరెన్సెస్. ఓకే, సో సెట్ టు డిక్షనరీ డూప్లికేట్ మెంబర్స్ అలౌ చేయదు। కాకపోతే సెట్ లో ఏంటంటే అన్ ఇండెక్స్డ్ ఉంటుంది। సో అన్ ఇండెక్స్డ్ ఉంటుంది। సో చూద్దాం దీంట్లో ఉండి ఏమేం ఆపరేషన్స్ ఉన్నాయి, ఏమేం చేయొచ్చు మనం సెట్ లో చూస్తే। సో సెట్ మనం ఏదైనా మల్టిపుల్ డేటా క్రియేట్ చేసుకోవచ్చు। సో ఈ విధంగా మనం చూడొచ్చు, ఇక్కడ టైప్ చూస్తే మనకి సెట్ అని చూడండి। ఓకే, దెన్ సో యాక్సెసింగ్ ఐటమ్స్. సో సెట్ లో మనం యాక్సెస్ ఐటమ్స్ చేయాలనుకుంటే గిన ఫర్ లూప్ కాని సో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు। ఎందుకంటే మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఈచ్ వాల్యూ మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు। ఓకే, సో ఒకటి డైరెక్ట్ గా మనం రిఫర్ చేసి ప్రింట్ యూజ్ చేస్తాము, లేదా మనం ఇలా ఫర్ లూప్ యూజ్ చేసి ఈచ్ వాల్యూ ని ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ చేయొచ్చు। సో అలానే ఈ సెట్ ఏదైతే ఉందో దానిలో ఉండే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అందులో నేను ఒక వెరిఫై చేయాలనుకుంటున్నాను, ఒక వాల్యూ దానిలో ఉందా లేదా అని, దానికి మనం ఇన్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు। సో ఎలా అంటే ప్రింట్ ఆ వాల్యూ నేమ్ ఐటమ్ ఏదైతే ఉందో అది ఇన్ నా సెట్ ఇచ్చ, అప్పుడు ఏమవుతుందంటే ఇది వాల్యూ దీంట్లో ఉంటే ట్రూ వస్తుంది లేకపోతే ఫాల్స్ వస్తుంది। సో ఇప్పుడు చూడొచ్చు మీరు, అదే నేను వేరే వాల్యూ ఇస్తాను, అది లేకపోతే ఏమవుతుంది ఫాల్స్ వస్తుంది। సో ఈ విధంగా మనం ఇప్పుడు చెర్రీ యూజ్ చేద్దాం, చెర్రీ ఉంటే ట్రూ వస్తుంది। సో ఈ విధంగా మనం వాలిడేట్ చేసుకోవచ్చు, ఏదైనా ఐటమ్స్ ఉన్నాయా లేదని యాడ్ చేసుకోవచ్చు। తర్వాత కొత్త ఐటమ్స్ యాడ్ చేసుకోవాలన్నా అప్డేట్ చేయాలన్నా మనకి ఇక్కడ ఏం మెథడ్స్ ఉన్నాయంటే, సో అది మనకి లిస్ట్ లో అయితే గిన ఇన్సర్ట్ ఉంటుంది, ఓకే ఇక్కడ వచ్చేసి మనకి యాడ్ ఉంటుంది। సో డిఫరెన్స్ మీరు గమనించవచ్చు, అపెండ్ అవుతా ఉంటుంది ఇన్సర్ట్ అంటే, ఇక్కడ యాడ్ అంటే సో ఇది కూడా మనకి అపెండ్ అవుతా ఉంటుంది। సో ఇక్కడ ఏంటంటే చూడొచ్చు మనము యాడ్ మెథడ్ యూజ్ చేస్తున్నాము। సో ఆరెంజ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను, చూస్తే మీకు ఆరెంజ్ యాడ్ అయింది, తర్వాత ఆపిల్, చెర్రీ, సో బనానా। సో అన్ఆర్డర్డ్ అన్ఇండెక్స్డ్ అని చెప్పాము కదా, దీనికోసమే మనం చెప్పాము। సో అది తర్వాత మల్టిపుల్ వాల్యూస్ మనం అప్డేట్ చేయాలనుకుంటే కన్నా డైరెక్ట్ మనం అప్డేట్ చేసుకోవచ్చు। సో ఇక్కడ మీరు చూడండి, సో ఇక్కడ నేను మల్టిపుల్ వాల్యూస్ అంటే 3 వాల్యూస్ ని యాడ్ చేస్తున్నాను, అది చూడొచ్చు మీరు మల్టిపుల్ వాల్యూస్ అప్డేట్। ఓకే, సో ఇది యాడింగ్ ఎ న్యూ వాల్యూ। ఓకే, సో అదే ఇక్కడ మనం మల్టిపుల్ వాల్యూస్ చేస్తే టెస్టార్ మ్యాంగో చూడండి, యాడ్ టేక్స్ ఎగ్జాక్ట్లీ 1 ఆర్గ్యుమెంట్. సో మనం యాడ్ అనేది ఒక్కొక్కటి మాత్రమే యాడ్ చేసుకోవాలంటే, మల్టిపుల్ కావాలంటే మనం అప్డేట్కి వెళ్ళాల్సి ఉంటుంది। సో మల్టిపుల్కి వెళ్ళాలంటే మనకు అప్డేట్కు వెళ్ళాల్సి ఉంటుంది। సో మనకి దాంట్లో ఉండే ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను, ఇప్పుడు మనకి ఈజీగా ఉండే మెథడ్ ఏంటంటే సో యాడ్ చేసుకోవచ్చు సింగిల్ ఐటమ్, మల్టిపుల్ ఐటమ్స్ మనం అప్డేట్కి వెళ్తాము, బట్ ఇది ఏం సపోర్ట్ చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే మనం యూజ్ చేసేది హెల్ప్ యూజ్ చేస్తాం। సో హెల్ప్ యూజ్ చేస్తే దీంట్లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయో, ఏమేమి సపోర్ట్ చేస్తుందో మనం చూడొచ్చు ఇక్కడ। ఓకే, సో ఇవి చూడండి, యాడ్, క్లియర్, కాపీ, డిఫరెన్స్, డిఫరెన్స్ అప్డేట్, డిస్కార్డ్, ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్ అప్డేట్. ఓకే, సో అలానే జాయిన్, సూపర్ సెట్, సబ్ సెట్, పాప్, రిమూవ్,
యూనియన్ అప్డేట్. సో ఇవి మనకి మేజర్ గా ఉండేటివి ఇవన్నీ. ఓకే, సో ఇందులో మనకి ఇంపార్టెంట్ నేను కవర్ చేస్తాను ఇక్కడ. సో ఎక్కడైతే మనం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూ ఉంటామో సో అవే నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను, బట్ ఇవన్నీ మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటి, అప్డేట్ చేస్తున్నాం. సో అప్డేట్ చేసిన తర్వాత మనకి లెంత్ తెలుసుకోవాలనుకుంటే సో యూజ్ చేసేది లెంత్ యూజ్ చేస్తాను. సో లెంత్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో సో దాంట్లో మనకి వస్తుంది. సో అలానే మనకి వేరే ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే కదా, ఏ సెట్ ఈక్వల్ టు నైన్ కమా టెన్. సో ఇప్పుడు లెంత్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఏ అండర్ స్కోర్ సెట్. సో మనకి టోటల్ లెంత్ ఎన్ని ఉన్నాయి, టెన్ ఉన్నాయి. ఓకే, సో మినిమం ఏముంది, వన్ ఉంది. మాక్సిమమ్ టెన్. సో సమ్. సో ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు నెంబర్స్ అయితే. సో వీటితో పాటు లెంత్ చూసాం ఆల్రెడీ. ఓకే, ఇంకా మనం ఏమున్నాయి చూద్దాం. రిమూవ్కి యూజ్ చేయడానికి మనకి మల్టిపుల్ వేస్లో యూజ్ చేస్తాం. డిస్కార్డ్ ఆర్ రిమూవ్ సేమ్. సో రిమూవ్ వాల్యూ మనం స్పెసిఫై చేసుకుంటే సో ఆ వాల్యూని చూడొచ్చు, బనానా రిమూవ్ చేసింది ఇక్కడ. సో అలానే ఇక్కడ మనకి డిస్కార్డ్ కూడా మనకి సిమిలర్గా ఉంటుంది. రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో క్లియర్ మెథడ్ ఉంటుంది, డెల్ మెథడ్ ఉంటుంది. ఓకే, సో పాప్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంటుంది మనకి. సో యూ కెన్ ఆల్సో యూజ్ పాప్ మెథడ్ రిమూవ్ ద ఐటమ్. దిస్ మెథడ్ విల్ రిమూవ్ ద లాస్ట్ ఐటమ్. సో రిమెంబర్ ద సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్. సో మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, సెట్స్ అనేది అన్ఆర్డర్ అండ్ ఇండెక్స్డ్ కాబట్టి. సో మనం ఎప్పుడైతే మనం పాప్ యూజ్ చేస్తామో, సో బెస్ట్ ఏంటంటే పాప్ ఇటువంటి యూజ్ చేయకుండా ఏ ఐటమ్ రిమూవ్ చేయాలో ఆ ఐటమ్ మనం స్పెసిఫై చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఈ పాప్ రిమూవ్ చేసిన ఐటమ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను, దాన్ని ప్రింట్ చేస్తుంది. ఏం రిమూవ్ అయింది, యాపిల్ రిమూవ్ అయింది. అదే అండి, అన్ఆర్డర్ కాబట్టి సో ఒక్కొక్కసారి ఏదైనా రిమూవ్ కావచ్చు. ఓకే, సో ఇది మనకి రిమూవ్. క్లియర్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో క్లియర్కి డెలీట్కి డిఫరెన్స్ ఏంటంటే, క్లియర్ యూజ్ చేయడం వల్ల మనకి సెట్ అనేది ఉంటుంది కానీ వాల్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయి. చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఎంటీ సెట్ ఉంటుంది. ఓకే, ప్రింట్ దిస్ సెట్ అని యూజ్ చేసినప్పుడు మీరు చూడండి, సెట్ అనేది ఉంది, వాల్యూస్ క్లియర్ చేస్తాయి. అదే డెల్ అంటే ఏంటి, వాల్యూస్తో పాటు సెట్ని కూడా డెలీట్ చేస్తుంది. సో అది మనం ప్రింట్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ప్రింట్ యూజ్ చేస్తే ఇక్కడ సెట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకు, డెలీట్ అనేది వాల్యూస్తో పాటు సెట్ని కూడా డెలీట్ చేస్తుంది కాబట్టి ద సెట్ ఈజ్ నాట్ డిఫైన్ అని వస్తుంది. సో అది మనం క్లియర్ చేస్తే సెట్ ఉంటుంది, అందులోనే వాల్యూస్ క్లియర్ చేస్తాయి. సో మనకు సేమ్ లిస్ట్ లాగానే ఇక్కడ కూడా మనకు సేమ్ ఆప్షన్స్. సో జాయిన్ చేయాలి అంటే టూ సెట్స్ని మనం యూనియన్ యూజ్ చేసుకోవచ్చు. యూనియన్ అంటే ఈ రెండింటి మనకి చూడొచ్చు, ఏబిసి ఇక్కడ ఉంది, 1 2 3 ఉంది కదా. సో ఈ విధంగా, సో అన్ఆర్డర్ కాబట్టి మనకి ఆర్డర్ చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది డిఫాల్ట్. సో ఇది జాయినింగ్ టూ సెట్స్. సో యూనియన్ తర్వాత అప్డేట్ చేసుకోవాలనుకుంటే సో దా ఒక సెట్ని ఇంకో సెట్గా మనం అప్డేట్ చేయొచ్చు, ఇది కూడా ఆప్షన్. సో సెట్ టూ వెళ్ళి సెట్ వన్లో ఇన్సర్ట్ చేస్తుంది డైరెక్ట్గా. సో ఇది కూడా మనకు ఇంకో ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో కాపీ, సో కాపీ కూడా ఏంటంటే మనం ఈ సెట్ని కంప్లీట్గా కొత్త సెట్గా క్రియేట్ చేస్తున్నప్పుడు మనం కాపీ యూజ్ చేస్తాం. ఓకే, అది కాపీ. సో ఈ సెట్స్ని కంప్లీట్గా క్లోన్ చేస్తున్నట్టు కాపీ అంటే. దెన్ డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే మనం యూజ్ చేసేది డిఫరెన్స్ యూజ్ చేస్తాం. సో జస్ట్ సెట్ ఏ డిఫరెన్స్ సెట్ బి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, సో డిఫరెన్స్ ఏకి డికి ఉన్న డిఫరెన్స్ ఇది, బికి ఏకి ఉన్న డిఫరెన్స్ ఇది. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ఏ మైనస్ బి, ఇది బి మైనస్ ఏ అనుకోవచ్చు. సెట్ ఏ మైనస్ బి, సెట్ బి మైనస్ సెట్ ఏ. సో ఇలా మనం డిఫరెన్స్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఏకి బికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇందులో ఏబి డి. అదే మనకి బికి ఏకి ఉన్న డిఫరెన్స్ ఏంది, జిఎఫ్ అనమాట. సో సి ఒకటి కామన్ అండి రెండింటికి, సి ఒకటి కామన్ అండి. సో అలా ఏ మైనస్ బి మనం యూజ్ చేస్తాం, లేదా బి మైనస్ సి యూజ్ చేయొచ్చు. ఇంటర్సెక్షన్ అంటే రెండింటికి కామన్ ఏవైతే ఉన్నాయో. సో ఇందులో మీరు చూడొచ్చు రెండింటికి కామన్ ఏవైనా ఉన్నాయి, ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ ఏ. సో రెండింటికి కామన్ ఏదో అది వస్తుంది, సి డి ఈ కామన్. ఆ మూడే ఉన్నాయి కాబట్టి ఆ మూడు వచ్చాయి. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. సో హెల్ప్లో మనకి ఇవన్నీ వచ్చాయి, మనం చూసాం ఆల్రెడీ.
intersection, union, update, okay? So, ఇవి మన మేజర్ గా యూజ్ చేసేటివి. డిలీట్ చేయాలంటే పాప్, ఓకే, సో క్లియర్ డెల్. సో డెల్ ఏంటంటే కంప్లీట్ గా డిలీట్ అవుతుంది. బట్ మేజర్ గా మనకి డిఫరెన్సెస్ గమనించినట్టయితే లిస్ట్, టపుల్, సెట్, సో ఈ మూడు కవర్ చేసాము. సో ఇది వచ్చేసి ఆర్డర్డ్, చేంజబుల్. టపుల్ వచ్చేసి ఆర్డర్డ్ కానీ అన్చేంజబుల్, మనం ఎడిట్ చేయలేము, కొత్తది యాడ్ చేయలేము, ఎగ్జిస్టింగ్ అప్డేట్ చేయలేము. సో బట్ ఈ రెండు డూప్లికేట్స్ అలౌ చేస్తుంది. సెట్ ఏంటంటే డూప్లికేట్స్ అలౌ చేయదు, ప్లస్ అన్ఆర్డర్డ్ అన్ ఇండెక్స్డ్ ఉంటుంది. సో ఇండెక్స్ ప్రకారం మనం ఇక్కడ ఫెచ్ చేసుకోలేము, అది డిఫరెన్స్. బట్ అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు ఇక్కడ సెట్లో. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ డూప్లికేట్ అలౌ చేయదు, ప్లస్ అలౌ చేయదంటే మనం ఇచ్చినా కూడా అది మనకి యూనికే వస్తుంది, ప్లస్ అన్ఆర్డర్డ్ అన్ ఇండెక్స్డ్. సో ఇండెక్స్ మనం ఎప్పుడైతే మనం ఫెచ్ చేయాలని ట్రై చేస్తామో, సో అది మనకి చూడొచ్చు. ఇప్పుడు ఈక్వల్ టు, సో ఇప్పుడు నేను ఇండెక్స్ ప్రకారము ఇస్తే చూడండి, సెట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అని వస్తుంది. ఓకే, సో అదే నేను చూడండి. ఓకే, సో అదే మనకి టపుల్ అయితే వస్తుంది, అదే లిస్ట్ క్రియేట్ చేస్తే. సో మనకేంటంటే ఇక్కడ ఇండెక్స్డ్ సెట్లో ఇండెక్స్డ్ అనేది ఉండదు. సో ఇది ఇండెక్స్ ఇక్కడ జీరో, ఇది లిస్ట్ కాబట్టి జీరో వన్, వన్ అంటే మనకి టూ వచ్చింది. సో ఇండెక్స్ వాల్యూ ప్రకారం, సో అందుకు, సో మనకి అదే మనము ఎప్పుడైతే సెట్ క్రియేట్ చేస్తామో ఆ సెట్కి ఇండెక్స్ అన్ఆర్డర్డ్ అన్ ఇండెక్స్డ్ అనమాట, అందుకు కాబట్టి ఇది మనకు వస్తుంది. సో ఇది మనకి చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో మనకు లాస్ట్ డిక్షనరీ ఉంది, అది చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.